हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल पीवीसी मुन्ना वेहिकल्स। फ्रेंड्स, ई रोज नेनु मी कोसम टाटा विस्टा तीसुकुरावटं जरिगिंदी। फ्रेंड्स, इंका मीरु एवरैना मा यूट्यूब चैनल द्वारा मी कार्स नि सेल चेसुकोवालनुकुंटे स्क्रीन पैन इच्चिन मा वाट्सएप नंबर की मी कार फोटोस गानी वीडियोस गानी पंपते मा चैनल लो प्रमोट चेयडं जरुगुतुंदी। फ्रेंड्स, नेनु पेट्टिन सेकंड हैंड कार वीडियोस मी मोबाइल की नोटिफिकेशन गा रावालनुकुंटे किंद रेड कलर लो उन्न सब्सक्राइब बटन नि सब्सक्राइब चेसुकोनी पक्कने उन्न बेल ऐकान नि प्रेस चेयंडी। अलागे ई वीडियो को ओक लाइक चेसी नन्नु सपोर्ट चेयंडी प्लीज। फ्रेंड्स फ्रेंड्स, कार डीटेल्स లోకి వచ్చేద్దాం। ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ముందున్న కార్ టాటా విస్టా ఎల్ఎస్ వేరియంట్. ఫ్రెండ్స్, ఈ కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2013, ఈ కార్ సి బుక్ వాలిడిటీ చూసుకున్నట్లయితే 2028 దాకా అయితే ఉంది। ఫ్రెండ్స్, ఈ కార్ ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 220,000 కిలోమీటర్లు అయితే తిరిగింది। ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్, గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్. ఈ కార్ కి ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి ఓనర్ సెకండ్ ఓనర్. ఫ్రెండ్స్, కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ఇంజన్, ఫ్రెండ్స్ ఈ కార్ ఇంజన్ అయితే గుడ్ కండిషన్ లో ఉందని అయితే కార్ ఓనర్ గారు చెప్తున్నారు। ఫ్రెండ్స్, టైర్స్ చూసుకున్నట్లయితే ఈ కారు నాలుగు టైర్లు కూడా 80% అయితే ఉన్నాయి। మైలేజ్ చూసుకున్నట్లయితే 1 లీటర్ డీజిల్ కి 20 నుంచి 22 దాకా అయితే మైలేజ్ వస్తుంది। ఏసీ చూసుకున్నట్లయితే ఫుల్ వర్కింగ్ లో ఉంది, అలాగే కంపెనీ మ్యూజిక్ సిస్టం ఉంది। ఈ కార్ కి పవర్ స్టీరింగ్ ఉంది। ఫ్రెండ్స్, పవర్ విండోస్ అయితే మాన్యువల్ గా అడ్జస్ట్ చేసుకోవటమే, పవర్ విండోస్ అయితే లేవు। ఫ్రెండ్స్, ఈ కార్ కి బ్యాటరీ కూడా రీసెంట్ గా అయితే వేపించారు। ఈ కార్ బ్యాటరీ కూడా కొత్త బ్యాటరీనే। ఫ్రెండ్స్, కార్ సీట్ కవర్స్ అయితే 100% నుంచి 90% అయితే ఉన్నాయి, ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, అలాగే ఫుల్ మ్యాటింగ్ కూడా ఉంది। ఫ్రెండ్స్, కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్ బాడీ మీద స్క్రాచెస్ అయితే ఉన్నాయి, చిన్న చిన్న డెంట్స్, చిన్న చిన్న సొట్టలు అయితే ఉన్నాయి, స్క్రాచెస్ కూడా ఉన్నాయి। ఫ్రెండ్స్, ఎక్స్టీరియర్ మీద అయితే స్క్రాచెస్ అయితే ఉన్నాయి, ఇంటీరియర్ మాత్రం చాలా నీట్ గా ఉంది। ఫ్రెండ్స్, ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్ కి ప్రస్తుతానికి ఇన్సూరెన్స్ అయితే లేదు, రీసెంట్ గా అయిపోయింది। మీరెవరైనా ఈ కార్ ని తీసుకుంటే ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది। ఫ్రెండ్స్, ఈ కార్ మీద ఫైనల్స్ అయితే లేదు, కార్ ఆర్సీ అనేది ఫోర్స్ లో ఉంది। ఫ్రెండ్స్, ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే 165,000 రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారు। ఫ్రెండ్స్, 165,000 రూపాయలు, ఇది ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు, ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది। మీకు ఎవరికైనా ఈ కార్ తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్ లో కార్ ఓనర్ నెంబర్ ఇవ్వటం జరిగింది, ఫోన్ చేసి కనుక్కుంటే ఫైనల్ కాస్ట్ ఏంది అన్నదైతే ఈ కార్ ఓనర్ గారు చెప్తారు। ఒకవేళ ఈ కార్ సేల్ అయితే టైటిల్ లో నుంచి కార్ ఓనర్ నెంబర్ తీసివేయటం జరుగుతుంది। ఫ్రెండ్స్, ఈ కార్ ఉన్న లొకేషన్ చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ హైదరాబాద్ ఎల్బి నగర్ సాగర్ రోడ్లో అయితే ఉంది। ఫ్రెండ్స్, గమనించాలి, కింద టైటిల్లో కార్ ఓనర్ నెంబర్ ఇవ్వటం జరిగింది, ఒకవేళ ఈ కార్ సేల్ అయితే టైటిల్లో నుంచి కార్ ఓనర్ నెంబర్ తీసివేయటం జరుగుతుంది। ఫ్రెండ్స్, ఈ కారు 2013 కాబట్టి అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ ఎవరైనా తీసుకోవచ్చు। ఫ్రెండ్స్, ఏ వెహికల్ అయినా సరే వెహికల్ దగ్గరికి వెళ్ళి చూసుకొని పేమెంట్ చేసుకోండి, ఎటువంటి ఆన్లైన్ పేమెంట్లు మాత్రం ముందుగానే చేయకండి, ఇది నా రిక్వెస్ట్. ఫ్రెండ్స్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్లో మీ వెహికల్స్ని ప్రమోట్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పంపితే మా ఛానల్లో ప్రమోట్ చేయడం జరుగుతుంది। ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి। ఇంకా మీకు ఏ కంపెనీ వెహికల్ ఏ మోడల్లో కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మన యూట్యూబ్ ఛానల్లో తీసుకురావడం జరుగుతుంది। ఫ్రెండ్స్, ఇంకా ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ప్లీజ్। ఫ్రెండ్స్, నాది కొత్త ఛానల్, నన్ను సపోర్ట్ చేయండి। బాయ్, జై హింద్।